హాయ్ ఫ్రెండ్స్, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు హై ఫ్లయర్గా ఎలా మారాడు, దాంతోపాటుగా నన్ను వచ్చే సీజన్లో ఎవరైనా కొంటారా అని డౌట్ తనకే వచ్చినటువంటి ప్లేయర్, మరి తర్వాత సీజన్స్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారి చరిత్ర ఎలా సృష్టించాడు, ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, దిస్ ఈజ్ సాయి కబడ్డీ తెలుగు. సాయి కబడ్డీ తెలుగు ఛానల్లో కొత్తగా వచ్చేటువంటి బయోగ్రఫీస్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూడాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే లేటెస్ట్గా మేము పెట్టే అప్డేట్స్ అండ్ బయోగ్రఫీస్ ఎప్పటికప్పుడు మీరు పొందొచ్చు అనమాట. పవన్ సరావత్ జూలై 9, 1996 న్యూఢిల్లీలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి తండ్రి స్పోర్ట్స్లోకి వెళ్లమని ఎంకరేజ్ చేయడంతో 12 సంవత్సరాల వయసులో కబడ్డీ ఆడటం స్టార్ట్ చేశాడు. ఆడటమే కాకుండా ఎన్నో బహుమతులను కూడా సాధించాడు పవన్. ఇలా సాగుతుండగా తను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇండియన్ రైల్వేస్లో టీటీగా ఉద్యోగం సంపాదించాడు. దాంతో పవన్ తన స్టడీస్ని డిస్కంటిన్యూ చేశాడు. అయితే ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తన గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశాడు పవన్ కుమార్ శరావత్. ఆ తర్వాత సీనియర్ నేషనల్స్లో పవన్కి రైల్వేస్ తరఫున ఆడే అవకాశం లభించింది. అయితే మొదట్లో డిఫెండర్గా ఆడిన పవన్ కుమార్ శరావత్ తర్వాత రైడర్గా మారి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇదే సీనియర్ నేషనల్స్ టోర్నమెంట్లో కర్ణాటక టీంకి అగెన్స్ట్గా 18 పాయింట్లు సాధించినటువంటి పవన్ శరావత్ని బెంగళూరు బుల్స్ తమ స్క్వాడ్లోకి ఆహ్వానించింది. 52.8 లక్షలకి పవన్ శరావత్ని దక్కించుకుంది బెంగళూరు బుల్స్. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 3లో బెంగళూరు బుల్స్ తరపున అరంగేట్రం చేశాడు పవన్ కుమార్ శరావత్. అయితే ఊహించినటువంటి పర్ఫార్మెన్స్ పవన్ శరావత్ నుంచి ఈ సీజన్లో రాలేదు. రణధీర్ సింగ్ శరావత్ గారు ఎన్నో ఆశలు పెట్టుకుని దీనికి ఆపర్చునిటీ ఇస్తే తిన మాత్రం కేవలం 45 రైట్ పాయింట్లు, 8 టాకిల్ పాయింట్స్ సాధించి ఒక డీసెంట్ ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత సీజన్ 4లో కూడా సేమ్ ఇదే సీన్ని రిపీట్ చేశాడు పవన్ శరావత్. దీంతో బెంగళూరు బుల్స్ తినని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో మన్ప్రీత్ సింగ్ అండర్లో రాబోతున్నటువంటి గుజరాత్ జైంట్స్ తినని పిక్ చేసింది సీజన్ 5 కోసం. అయితే తినికి లిమిటెడ్ ఆపర్చునిటీస్ లభించాయి గుజరాత్ జైంట్స్ స్క్వాడ్లో. దీంతో తన టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి సరైన ఛాన్సెస్ లభించలేదు పవన్ కుమార్ శరావత్కి. దీంతో పవన్ శరావత్ మరొకసారి తన గురువైన రణధీర్ సింగ్ శరావత్ గారి దగ్గరికి వెళ్ళి, నాలో ఏం డిఫెక్ట్స్ ఉన్నాయో మీకే తెలుసు, నేను ఏం చేస్తే టాప్ ప్లేయర్ అవుతాను అది కూడా మీకే తెలుసు, సో మీరేం చెప్తే ఈ రోజు నుంచి నేను అదే చేస్తానంటూ ఒక గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చాడు పవన్ కుమార్ శరావత్. దీంతో రణధీర్ సింగ్ శరావత్ గారు తన స్ట్రెంగ్త్కి స్పీడ్ని యాడ్ చేయమని సలహా ఇచ్చి తనను ఒక టాప్ ప్లేయర్గా తీర్చిదిద్దడం జరిగింది. మొత్తానికి రణధీర్ సింగ్ శరావత్ గారి కోచింగ్ మహిమ ఏమో కానీ ఆ సంవత్సరం జరిగినటువంటి సీనియర్ నేషనల్స్లో అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు పవన్ కుమార్ శరావత్. 2018 సీనియర్ నేషనల్స్లో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అన్ని టీమ్స్ కూడా పవన్ శరావత్ కోసం పోటీ పడ్డాయి. అయితే తన శిష్యుడిని దక్కించుకోవడానికి డెస్పరేట్గా ట్రై చేసినటువంటి రణధీర్ సింగ్ శరావత్ గారు తన బెంగళూరు బుల్స్ టీం తరపున 52.8 లక్షలకి మళ్ళీ పవన్ కుమార్ శరావత్ని బెంగళూరు టీంలోకి ఆహ్వానించడం జరిగింది. దీంతో ఎప్పటి నుంచో ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నటువంటి గురు శిష్యులిద్దరూ రోహిత్ కుమార్ కెప్టెన్సీలో మొట్టమొదటి ట్రోఫీని సీజన్ 6లో బెంగళూరు బుల్స్కి అందించారు. అయితే ఈ ట్రోఫీ విన్నింగ్ జర్నీలో రోహిత్ కుమార్ది కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర. కోచ్ చెప్పింది వింటూ ఒక అన్నల పవన్ కుమార్ శరావత్ని లీడ్ చేశాడు రోహిత్ కుమార్. తన రైడ్స్ని పవన్ శరావత్ చేత చేయించి తనని హై స్కోరింగ్ రైడర్గా మార్చాడు రోహిత్ కుమార్. ఈ ట్రయో యొక్క వండర్ఫుల్ జర్నీ ప్రో కబడ్డీ సీజన్ 7లో కూడా కొనసాగింది. అయితే ఈ సీజన్లో క్వాలిఫయర్స్ వరకు రీచ్ అయినటువంటి బెంగళూరు బుల్స్ దబాంగ్ ఢిల్లీ కెసీతో కొన్ని సిల్లీ ఎర్రర్స్ చేసి మరి క్వాలిఫయర్స్ నుంచి నిష్క్రమించడం జరిగింది. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తెలుగు టైటన్స్కి రోహిత్ కుమార్ ప్రో కబడ్డీ సీజన్ 8లో వెళ్లడం జరిగింది. ఆ సీజన్లో బెంగళూరు బుల్స్ రోహిత్ కుమార్ని రిలీజ్ చేసింది. దాంతో తెలుగు టైటన్స్ తరపున ఆడాడు రోహిత్ కుమార్. దీంతో అసలే లీడింగ్ రైడర్ బాధ్యతలు చేపట్టినటువంటి పవన్ కుమార్ శరావత్కి మరొక బాధ్యత వచ్చిపడింది. కెప్టెన్సీ బాధ్యతను కూడా తనకి ఇవ్వడం జరిగింది రణధీర్ సింగ్ శరావత్ గారు. అయితే మిగతా వాళ్ళ ప్రెషర్కి లోన్ అవ్వకుండా చాలా చక్కగా లీడ్ చేశాడు పవన్ కుమార్ శరావత్ బెంగళూరు బుల్స్ని. అయితే మరొకసారి ప్లే ఆఫ్స్లో దబాంగ్ ఢిల్లీ కెసీకి అగెన్స్ట్గా కొన్ని సిల్లీ ఎర్రర్స్ చేసి ఓడిపోయింది బెంగళూరు బుల్స్. దీంతో ఫైనల్కి వెళ్లకుండానే బెంగళూరు బుల్స్ ఈ సీజన్ నుంచి నిష్క్రమించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అయితే పవన్ కుమార్ శరావత్ లాస్ట్ సీజన్లానే సీజన్లోనే టాప్ రైడర్గా నిలిచాడు ఈ సీజన్లో. ఇలా ఉండగా ప్రో కబడ్డీ సీజన్ 9 ఆక్షన్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు పవన్ కుమార్ శరావత్. ఈ విషయాన్ని కోచ్కి మేనేజ్మెంట్కి తెలియజేశాడు అతను. దీంతో రిలీజ్ చేయవలసి వచ్చింది పవన్ కుమార్ శరావత్ని బెంగళూరు బుల్స్. ఈ సీజన్ ఆక్షన్లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు పవన్ కుమార్ శరావత్. రికార్డు ధరైనటువంటి 2.26 కోట్లకి తమిళ్ ధలైవాస్ ఇతన్ని పిక్ చేసుకోవడం జరిగింది. దీంతో ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు 2.26 కోట్ల ఒక అత్యుత్తమ రికార్డుని ప్రో కబడ్డీ లాంటి సెకండ్ హైయెస్ట్ వ్యూయింగ్ లీగ్ ఇండియాలో ఉన్నటువంటి ఆ లీగ్లో నెలకొల్పడం జరిగింది. కానీ పవన్ కుమార్ శరావత్ జీవితంతో విధి మరొకసారి వింత నాటకం ఆడింది.
ఫస్ట్ మ్యాచ్లోనే ఇంజురీ కన్సర్న్ తోటి ఒకే ఒక పాయింట్ సాధించి వెనుదిరిగాడు పవన్ కుమార్ శరవత్. బట్ ఇంజురీ నుంచి కోలుకోవాలన్న డిస్పిరేషన్ తనకి అండ్ తను ఇంజురీ నుంచి కోలుకుని బాగా పర్ఫామ్ చేయాలన్నటువంటి డిస్పిరేషన్ ఫ్యాన్స్కి ఉంది. సో ఈ క్రమంలో తను ఒక మ్యాసివ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ హై ఫ్లయర్ పవన్ కుమార్ శరవత్ బయోగ్రఫీ. మరిన్ని బయోగ్రఫీస్ కోసం సాయి కబడ్డీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రో కబడ్డీ లేటెస్ట్ అప్డేట్స్, కోచింగ్కి సంబంధించినటువంటి న్యూస్ అండ్ దాంతోపాటుగా కోచింగ్ ఎలా తీసుకోవాలనేటువంటి విధానాలపైన ఫ్యూచర్లో వీడియోస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ ఇన్ వన్ కబడ్డీ అడ్డా సాయి కబడ్డీ తెలుగు ఎప్పటికప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తుంది మీ కెరియర్లో.